హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ వసపిట్ట డైరీస్. ఈరోజు నేను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూపించబోతున్నానండి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు ఇక్కడ ఫోన్స్, ఐఫోన్స్ అవన్నీ కాస్ట్ ఎలా ఉంటుంది, ల్యాప్టాప్స్ అవన్నీ అని చెప్పి. సో ఈరోజు ఈ వీడియో మీ అందరి గురించి చేస్తున్నానండి. ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇండియాకి దుబాయ్కి కాస్ట్ వేరియేషన్ ఎంత ఉంటుంది అన్నీ చూపిద్దామని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ నేను మీకు కాస్ట్ కూడా క్లియర్గా షో చేశానండి. ఇక్కడ చూడండి, లెనోవో ల్యాప్టాప్ ఇక్కడ 2349 ఉంది, ఇండియన్ కరెన్సీలో 50,000 అనమాట. అది మనకి ఇండియాలో కూడా ఎంత ఉందో కూడా నేను చూపించాను. ఇది నెక్స్ట్ లెనోవాలోనే లెజియన్ 5 Pro అంటండి. ఇది మనకి ఇక్కడ కాస్ట్ వచ్చి 7,400 dirhams పడుతుందండి, అంటే 1,60,000 అనమాట. అదే మన ఇండియాలో దాని కాస్ట్ వచ్చి 1,16,000, అంటే 1,16,000. సో ఇక్కడ హానర్ మ్యాజిక్ బుక్ కాస్ట్ మనకి ఇండియాలో 49,900 ఎంత ఉంది ఫ్లిప్కార్ట్లో. అదే కాస్ట్ ఇక్కడ షరఫ్ డీజీకి వచ్చేసరికి మనకి 45,000కే వస్తుంది, అంటే 3,000 అలా వేరియేషన్ ఉంది. అంటే ఏంటంటే ఇండియాకి ఇక్కడికి మీకు డిఫరెన్స్ వేరియేషన్ చూపిద్దామని చెప్పి నేను ఇండియాలో ఫ్లిప్కార్ట్లో కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది, రెండు మీకు పక్క పక్కన పెట్టాను. మీరు కంపారిజన్ చేసుకోండి. అంటే అన్నిటికీ అలా పెట్టలేదు, కొన్ని మెయిన్ ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టానండి. లెనోవా ఐప్యాడ్ కాస్ట్ వచ్చి మనకి 1,500 dirhams, అంటే 32,500 ఎంత అవుతుంది ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి. అంటే కాన్ఫిగరేషన్ బట్టి మళ్ళీ చేంజ్ కూడా అయిపోద్దండి. ఇప్పుడు మనం ఐఫోన్లోకి వెళ్దామండి. ఇది ఐఫోన్ 11 128GB 2,000 dirhams, అది ఆఫర్ అంట. 2,000 dirhams అంటే మనకి 43,300 ఎంతో పడుతుంది ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి. ఐఫోన్ 11 128GB అని మనకి అది 128GB కదా, ఇంకా మనం 256GB 512GB కావాలంటే ఇంకా కాస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే కాన్ఫిగరేషన్స్ని బట్టి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి కాస్ట్. నేను అన్నిటికీ కాస్ట్ మెన్షన్ చేయట్లేదు కదండి. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కాస్ట్కి మీరు ఇంటూ 20 చేసుకోండి. అంటే ఇక్కడ 200 ఉందనుకోండి, 200 into 20 అంటే 1 dirham is equal to 20 rupees కదా ఇండియన్ కరెన్సీలో. సో మీరు అలా పాజ్ చేసుకొని ఏదేది ఎంత కాస్ట్ ఉందో మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ యాపిల్ వాచ్ కాస్ట్ వచ్చి 8 series 2,119 dirhams, అంటే 45,800 సంథింగ్ అవుతుంది. అదే ఎస్సీ వచ్చి అయితే ఇంకా తక్కువ ఉంది. యాపిల్లోనే మళ్ళీ ఎస్సీ సిరీస్కి వచ్చేసరికి దాని కాస్ట్ 1,300 dirhams, అంటే ఇంచుమించుగా 28,000 అలా అవుతుంది ఇండియన్ కరెన్సీలో. ఈ ఇయర్ పోడ్స్ చూసారు కదా, ఇయర్ పోడ్స్ 999 అంటే 1,000 dirhams, అంటే ఇంచుమించుగా 20,000 rupees అవుతుంది ఇండియన్ కరెన్సీలో. యాపిల్ అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా. మీరు ఇంకా ఏ సిరీస్ ఎంత కాస్ట్ ఉంది ఏంటనేది నేను క్లియర్గా మెన్షన్ చేశాను, జస్ట్ పాజ్ చేసి మీరు దాన్ని జూమ్ చేసి చూడొచ్చు. ఇది యాపిల్ ఎస్ఈ ఫోన్, ఇది దాని కాస్ట్ ఎంత ఉంది ఏంటి నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ 14 Pro Max 14 Pro పెద్ద వేరియేషన్ అయితే లేదండి. అంటే 13కి 14కి పెద్ద కాస్ట్లో అయితే వేరియేషన్ లేదు. ఐ మీన్ 13 Pro Max కి 14 Pro Max కి పెద్దగా డిఫరెన్స్ లేదు, జస్ట్ 100-200 dirhams కాస్ట్ డిఫరెన్సే ఉంది. అంటే ఇంచుమించుగా 10,000 to 15,000 rupees డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా మెన్షన్ చేశాను 128GB ఎంత కాస్ట్ ఉంది, 256GB ఎంత కాస్ట్ ఉంది. మీరు క్లియర్గా పాజ్ చేసి వీడియోని చూసుకోండి. ఇంకా కలర్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి. అంటే గోల్డ్ కలర్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది రిమైనింగ్ కలర్స్తో కంపేర్ చేస్తే. సో కలర్ని బట్టి, కాన్ఫిగరేషన్ బట్టి మనకి కాస్ట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఐఫోన్ 13 Pro Max 14 Pro Max కి జస్ట్ డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ మళ్ళీ ఐఫోన్ 14 Pro Max కి ప్రోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఐఫోన్ 13 కూడా చాలా తక్కువ ఉంటుంది, 14 కూడా తక్కువ ఉంటుంది వెన్ కంపారిజన్ విత్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్. ఇక్కడ యాపిల్ ఐప్యాడ్ మినీ చూస్తున్నారు కదా, దాని కాస్ట్ 2,700 dirhams. ఇక్కడ చూడండి, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, మినీ, ఐప్యాడ్ కాస్ట్ ఎంత ఏంటి, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి అని నేను క్లియర్గా అక్కడ వీడియో చూపించాను. మీరు జస్ట్ అక్కడ ఒకసారి పాజ్ చేసి అది క్లియర్గా చూడండి కాస్ట్ ఎంత ఉంది ఏంటి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే, తెలుసుకోవాలి అనుకుంటే నేను ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. ఇది యాపిల్ ల్యాప్టాప్. ఇది మ్యాక్బుక్ అంటాం కదా మనం. మ్యాక్బుక్ కాస్ట్ వచ్చి మనకి 5,000 dirhams, 256GB వచ్చి మనకి 5,000 dirhams అండి. అలా కాకుండా ఇంకా 512GB కావాలనుకుంటే మనకి కాస్ట్ 6,300 dirhams. మనకి చెప్పాను కదండి, మెమరీని బట్టి, కాన్ఫిగరేషన్ బట్టి కాస్ట్ అనేది వేరీ అయిపోతూ ఉంటుందని చెప్పి. ఇక్కడ క్లియర్గా చూడండి, మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ 13 inches, 14 inches, 16 inches ఎంత కాస్ట్ ఉంది, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాను వీడియోలో. సో మీరు క్లియర్గా చూడండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కదండి. ఇక్కడ కంప్యూటర్స్ కనిపిస్తున్నాయి కదండి, యాపిల్వి ఐమ్యాక్ అంటాం కదా, మ్యాక్ మినీ, మ్యాక్ అని. అది కాస్ట్ ఇంచుమించుగా ఐఫోన్ కాస్ట్ దాని కాస్ట్ ఈక్వల్గానే ఉందండి, 5,000 dirhams అరౌండ్ ఉంది. నేను ఫస్ట్ ఈ వీడియోకి ఐఫోన్ రిలీజ్ అయిన రోజు వెళ్ళానండి, దుబాయ్లో రిలీజ్ అయిన రోజు. అస్సలు ఖాళీ లేదు. నేను ఒక షార్ట్ పెట్టాను, మీరు చూడండి, కింద వీడియో లింక్ ఇస్తాను నేను. అస్సలు ఖాళీ లేదు వెళ్ళడానికి. తర్వాత 3 days ఉన్న తర్వాత వెళ్తే ఇంత రష్గా ఉందన్నమాట. అక్కడ కూడా ఏంటి అంటే మనకు ఐఫోన్ 14 Pro Max అవైలబుల్గా లేదు, కావాలి అంటే ఆర్డర్ చేయమన్నారు, స్టాక్ అయిపోయిందంట. అంత డిమాండ్ ఉందండి దుబాయ్లో ఐఫోన్కి. అంటే ఏ సిరీస్ కొత్తగా వస్తే ఆ సిరీస్ అన్నిటికీ అలానే ఉంటుంది. ఐఫోన్కి చాలా క్రేజ్ ఇక్కడ. ఇక్కడ మ్యాక్బుక్ ఉంది కదా, దాని కాస్ట్ వచ్చి 10,000 dirhams అండి. యాపిల్ మ్యాక్బుక్ ప్రో అనమాట, 10,000 dirhams అంటే ఇంచుమించుగా 2 lakhs చేంజ్ ఎంత అవుతుంది. వీడియో ఎండ్ వరకు మిస్ అవద్దండి. నేను అన్ని ఫోన్లు, ఇక్కడ యాపిల్ ఒకటే కాదు అన్ని ఫోన్లు కాస్ట్ అంటే ఒప్పో, హానర్, హువాయ్, వాచెస్ ఎంత కాస్ట్ ఉంది, ఫోన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది నేను అన్నీ చూపించానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లెందీగా ఉంది యాక్చువల్గా, ఇది ఏకంగా 1 hour పైన వచ్చింది. నేను దాన్ని అతి కష్టమే 20 minutesకి దాన్ని ట్రిమ్ చేశాను. ఇక్కడ యాపిల్ ఐప్యాడ్ కాస్ట్ కూడా చూడండి, ఎంత కాస్ట్ ఉందో, 5,000 dirhams, 6,000 dirhams, 7,000 dirhams. యాపిల్ ఐప్యాడ్ 128 GBది 5,000 dirhams అండి, అంటే 5,000 అంటే 1 lakh అరౌండ్ అవుతుంది. అండ్ 256 GBది 6,000 dirhams అంటే 1,30,000 అరౌండ్. అండ్ 512 GBది అయితే ఇంకా ఎక్కువ, 7,000 అలా ఉందండి. సో మనకి మెమరీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఐఫోన్ కన్నా శాంసంగ్ కాస్ట్ ఎక్కువ ఉందండి, అంటే శాంసంగ్ జెడ్ ఫ్లిప్ కాస్ట్ వచ్చి ఐఫోన్ కన్నా డబుల్ ఉంది, చాలా ఎక్కువ ఉంది శాంసంగ్ జెడ్ ఫ్లిప్ కాస్ట్. నేను శాంసంగ్ ఫోన్స్ కూడా చూపించాను, ఇంకా నోకియా కూడా ఉన్నాయి ఇక్కడ ఫోన్స్, నోకియా ఫోన్స్ కూడా చూపించాను. ఇక్కడ ఐఫోన్ 14 కాస్ట్ 3,400 dirhamలు, ఐఫోన్ 13ది 3,000 dirhams. చూసారా తక్కువ ఉంది. ప్రోకిని, ప్రో మ్యాక్స్కి అండ్ ఐఫోన్ 14కి ఎంత వేరియేషన్ ఉందో కాస్ట్లో. సేమ్ ఐఫోన్ 13, 13 Pro, 13 Pro Max కూడా అలానే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనకి 13 అనేది, ఐఫోన్ 14 అనేది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, అంటే అందులో బ్యాటరీ తక్కువగా ఉంటుందంట. మెయిన్ ఏంటంటే బ్యాటరీ తక్కువగా ఉంటుంది అందులో. ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది కదండి, ఇది ProArt స్టూడియో బుక్ అని. ఇది ఎడిటింగ్ రిలేటెడ్ అనుకుంటే, ఇది ఎడిటింగ్ సంబంధించిన ల్యాప్టాప్ అనుకుంటా. మధ్యలో వీల్ అది ఉంది వాల్యూమ్ ఇంక్రీజింగ్కి, డిక్రీజింగ్కి. దాని కాస్ట్ వచ్చి 7,000 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,50,000 అలా అవుతుంది, 1,50,000. ఇదంతా హువాయ్ ఫోన్ అండి. హువాయ్ ఫోన్ చూసారు, హువాయ్ ఫోన్లో కూడా 7,500 dirhams కాస్ట్ ఉంది, అంటే ఇంచుమించుగా 1,50,000 కాస్ట్ ఉంది హువాయ్లో కూడా, హైయెస్ట్ కాస్ట్. అది ఫ్లిప్ లైక్ మనకి ఫోల్డ్ అవుతూ ఉంటుంది కదా ఆ ఫోన్ అన్నమాట. ఇంక ఇందులో కూడా తక్కువలో ఉన్నాయి హువాయ్లో, ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ఏ ఫోన్ ఎంత కాస్ట్ ఉందో. ఇది హువాయ్ వాచ్ కాస్ట్ వచ్చి 1,800 dirhams అంటే ఇంచుమించుగా 36,000-37,000 rupees అలా అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో. ఆ వాచ్ కాస్ట్ వచ్చి ఇది 38,000. ఇక్కడ చూడండి ఎంత కాస్ట్, ఇది 800 అంటే 16,000 అలా అవుతుంది అనమాట. Huawei MatBook 256GB ది కాస్ట్ వచ్చి 3399 ఉంది కదా dirhams, అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 74000 అరౌండ్ అవుతుంది అన్నమాట. Huawei MatBook అంటే ల్యాప్టాప్ కాస్ట్ వచ్చి. ఇది Huawei MatPad Pro అండి. దీని కాస్ట్ వచ్చి 2500 నుంచి 2700 అలా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి ఇంచుమించుగా 50,000 ప్లస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ వివో బ్రాండ్ అండి, వివో ఫోన్స్ ఇవి. X80 వివో ఇంకా కాస్ట్ ఎంత ఉంది ఏంటి అని చూడండి మీరు. ఇది 1300 dirhams, అంటే ఇంచుమించుగా 26,000 అలా అరౌండ్ వేసుకోండి. ఇది 1400 dirhams, అంటే 28,000 టు 29,000. ఇది వివో X80 అంట. దాని కాస్ట్ వచ్చి అరౌండ్ 81,000 టు 82,000 అవుతుందండి. ఈ ఫోను 80,000 అనమాట, వివో X80. ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి, ఇంకా మీకు కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇంకా మెమరీ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి కాస్ట్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నుండి ఒప్పో ఫోన్స్ అండి. ఒప్పో రెనో ఎయిట్ ప్రో అంట. దాని కాస్ట్ వచ్చి 200 అలా ఉంది. ఒప్పో రెనో ఎయిట్ కాస్ట్ 200 dirhams, అంటే 4000 రూపీస్ అంతే. అన్నిటికన్నా తక్కువ కాస్ట్ ఉన్నది ఇది ఒక్కటే ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో. ఇందులో 4,000 రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో 4000 ఆ ఫోన్ కాస్ట్ వచ్చి. హానర్ వాచ్ కాస్ట్ వచ్చి 5050 dirhams అండి, అంటే ఇంచుమించుగా 11,800 11,800 అవుతుంది ఆ వాచ్ కాస్ట్. ఇవన్నీ హానర్ ఫోన్స్ 1200 1300 హానర్లు ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇది శాంసంగ్. ఇక్కడ నుంచి శాంసంగ్ ఫోన్స్ ఇవన్నీనండి. శాంసంగ్ ఇది గెలాక్సీ A13. దాని కాస్ట్ 5079 dirhams, అంటే ఇంచుమించుగా 12,500 అవుతుంది దాని కాస్ట్ వచ్చి. ఇది Samsung Z Flip 4. దాని కాస్ట్ వచ్చి 3799 dirhams, అంటే ఇంచుమించుగా 82,300 రూపీస్, 82,300 ఆ ఫోన్ కాస్ట్. Z Flip అంటే అది మనం మడత పెట్టి పాకెట్లో పెట్టేసుకునేలా అన్నమాట, కంఫర్టబుల్గా అండ్ పోర్టబుల్గా ఉండేది. ఇది Samsung Z Fold 4. ఇందాక Z Flip, ఇది Z Fold. ఇది మనకు ల్యాప్టాప్ లాగా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేలాగా, లేదంటే ఫోన్లో సింగిల్ యూసేజ్ అలా అన్నమాట. ఇది ఒక మన ట్యాబ్లా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. దీని కాస్ట్ ఎంత అంటే 6,799 dirhams అంటే 6,800 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 1,50,000 అంటే ఇంచుమించుగా 1,50,000 అన్నమాట. ఇది గెలాక్సీ వాచ్ 5 Pro, దీని కాస్ట్ వచ్చి మనకి 1,700 dirhams అలా ఉందండి. 1,700 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 37,000 అలా అవుతుంది ఆ వాచ్ కాస్ట్. ఇక్కడ నుంచి నోకియా బ్రాండ్ అండి. ఈ నోకియా ఫోన్ 400 అంటే 8,000 అలాగా స్టార్టింగ్. ఇంకా ఉన్నాయి మాకు 400, 300 నుంచి ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇది స్విస్ మిలిటరీ వాచెస్ అండి. దీని కాస్ట్ వచ్చి 400 dirhams అంటే 400-500 dirhams నుంచి ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 8,000-10,000 నుంచి స్టార్ట్ అయింది దీని ప్రైస్. కానీ బాగున్నాయి చూడడానికి స్మార్ట్ వాచెస్ ఇవన్నీ. ఇదంతా షాప్ అండి, మొత్తం అన్ని బ్రాండ్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ల్యాప్టాప్స్ మీకు అన్నీ చూపించాను కదా. ఎంతెంత కాస్ట్ ఉంది ఏంటి మనకి ఇండియాకి దుబాయ్కి కంపారిజన్ కూడా మీకు నేను సైడ్ వచ్చిన స్ప్లిట్ స్క్రీన్లా వేసి కూడా చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ ఎలా చేయండి. ఎంతెంత కాస్ట్ అంటే అందరూ అనుకుంటారు కదా దుబాయ్లో చాలా తక్కువ అని. అంటే కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని ఇంచుమించుగా సిమిలర్గానే అనిపించింది నాకైతే. సో అదే అండి దుబాయ్కి ఇండియాకి వాచ్ చేసే ఫోన్స్, ల్యాప్టాప్స్ వేరియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఇలానే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.